మొన్ననే మల్లారెడ్డి గారి కళాశాలకు సంబంధించి న్యాక్ గుర్తింపు రద్దు చేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ప్రొజెక్ట్ చేసుకున్నాం, అప్పట్లో మాట్లాడుకున్నటువంటిది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి, ఇంతవరకు ఆయన మీద ఏం చర్య తీసుకోలేదు, మరి మంత్రి హోదాలో ఉన్నటువంటి ఆయన తప్పుడు కాగితాలతో న్యాక్ సర్టిఫికెట్లు తీసుకుంటే ఎందుకు వదిలేశారన్నటువంటిది తెలియదు. అదేమన్నా చట్టబద్ధత అనుకుంటున్నారేమో కూడా తెలియదు. మరి మంత్రి హోదాలో ఉన్నటువంటి ఆయన 5 సంవత్సరాల పాటు ఆళ్ళ కాలేజీకి బ్యాన్ చేస్తే అట్టంటే ఆయన మంత్రిగా కూర్చోబెట్టుకుని మిగతా ప్రజలకి మిగతా తప్పుడు, ఇంతవరకు ఈ కార్పొరేట్ కళాశాల లేకపోతే కనుక ప్రైవేట్ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు దొంగలు అట్టంటే వాళ్ళని ఊరుకొని కఠినంగా శిక్షిస్తానని వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవన్నీ చేసి స్వయంగా మంత్రికి సంబంధించి వదిలేయడం అన్నటువంటిది ఒక సాధారణమైనటువంటి చర్చకు తావిస్తుంది. అయితే ఇక్కడ అనేక రకాలైనటువంటి న్యాక్ గుర్తింపుకి సంబంధించి జరిగినటువంటిది, ఈ పోర్జరీ పత్రాలకు సంబంధించి వందలాది కళాశాలలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. దాదాపు 235 విద్యా సంస్థలకి న్యాక్ గుర్తింపు ఉంది తెలంగాణలో. ప్రస్తుతం 13 వర్సిటీలు మరో 222 కళాశాలలు కలిపి మొత్తం 235కి ఉన్నత విద్యా సంస్థలకు న్యాక్ గుర్తింపు ఉంది. ఇందులో 60 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ ఈ న్యాక్ గుర్తింపు సందర్భంలో కొంతమందికి లెక్చరర్లు లేకుండా ఉన్నారని, అదే సందర్భంలో లేని ప్రమాణాలు ఉన్నట్టుగా, లేని ల్యాబులు ఉన్నట్టుగా ఇట్లాంటివి చూపించుకోవడం ఇవన్నీ జరిగినాయి. వాటిని అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరో డబ్బులు తినకపోతే ఏమీ లేకుండా ఎట్టా ఉందని ఇస్తారు, డబ్బులు తినకపోతే ఈ వీళ్ళు ఇచ్చిన కాగితాలను ఎట్టా నమ్ముతారు. ఇక్కడ వాళ్ళ మీద చర్య, ఓ పక్కన మల్లారెడ్డి గారి మీద చర్యను, అలాంటి వాటి మీద చర్య ప్రభుత్వం తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందో లేదు చూడాలి. సేమ్ టైం దేశవ్యాప్తంగా న్యాక్ చేసినటువంటి ఇట్లాంటి సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులు ఎవరు, వాళ్ళు ఏమీ లేకుండా ఎలాగ ఇచ్చారు, ఆనాడు సంతకాలు పెట్టినటువంటి అధికారుల మీద కూడా చర్య తీసుకుంటే రెండవసారి ఇట్లాంటిది పునరావృతం కాకుండా, లేదంటే అప్లై చేసినప్పుడు డబ్బులు తీసుకుని ఇచ్చేసేటటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ నష్టపోతుంది ఎవరు, సాధారణ విద్యార్థి. ఇప్పుడు ఆ కాలేజీలో వీళ్ళు ప్రమాణాలు ఉన్నాయి, న్యాక్ గుర్తింపు ఉందని చెప్పి వీళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూసుకుని జాయిన్ అవుతున్నారు. లక్షల రూపాయలు వాళ్ళు రాత్రి పగలు కష్టపడి అమ్మా నాన్నలు సంపాదించుకున్నటువంటి, మధ్యతరగతి సంపాదించుకున్నటువంటి సొమ్ములు తీసుకొచ్చి ఆ కళాశాలల్లో పోస్తున్నారు, పెద్ద పెద్దగా కనబడుతున్నాయి. తీరా చూస్తే అక్కడ ప్రమాణాలు చూస్తే బడ్డీ కొట్టుకు ఎక్కువను, చిల్లర కొట్టుకు తక్కువ అన్నట్టు తయారైనాయి. చివరికి ఒక కేసీఆర్ గారి భాషలోనే చెప్పాలంటే కోళ్ల గొంపులాగా తయారైపోయింది పరిస్థితి, దేనికి పనికిరాని విద్యతో తయారైపోయింది. ప్రమాణాలు పెంచాలనుకున్నారు, ప్రమాణాలు పెంచాలంటే ఫస్ట్ ఆ న్యాక్ అధికారుల మీద చర్య తీసుకోమని ప్రభుత్వం సిఫార్సు చేయాలి. సేమ్ టైం తమ దగ్గర ఉన్నటువంటి తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, తీసుకుంటారా లేదా అనేది చూద్దాం.